हेलो फ्रेंड्स, वेलकम टू जो स्टडी क्लब। ई वीडियो द्वारा ఒక మంచి కాన్సెప్ట్ తో అయితే మీ ముందుకు వచ్చానమ్మ। అదేంటంటే 2021 న్యూ ఇయర్ సందర్భంగా విద్యార్థులకు ది బెస్ట్ అందించాలనే ఉద్దేశంతో 21 గ్రాండ్ టెస్ట్లు అనేవి కేవలం 21 రూపాయలకే అందించే ప్రయత్నం చేస్తున్నాం। అంటే మీకు ఒక గ్రాండ్ టెస్ట్ అనేది కేవలం 1 రూపాయి మాత్రమే పడుతుంది। सो अदे विधा गमन ग्रैंड टेस्ट क्वेश्चन चूस प्रती क्वेश्चन अने नाग आपशन ए बी सी डी इच्छी मल्ल दाखी 1 2 3 4 अटे इरव इंटू 100 अंत 2100 इंटू 4 दादापु चूसुकुंटे 8400 बिट्स अने मीकु कवर अवुतायि। प्रेजेंट एग्जाम सरळ एला उंदो एपीपीएससी गानी टीएसपीएससी गानी अदे विधंगा गमनिंचिनट्लयिते मन एसई कानिस्टेबुल संबंधी जीएस अंटे अंदरिकी कामन गा उन्न जनरल स्टडीस एदैते उंदो ఈ జనరల్ స్టడీస్ లోని సబ్సెట్ల అన్నిటి నుంచి వెరీ 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 ఇంపార్టెంట్ బిట్స్ ఎక్స్‌పెక్టెడ్ బిట్స్ తో పాటు ప్రీవియస్ బిట్స్ అన్ని కలిపి మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం। ఇది మీకు మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్ ప్లే స్టోర్ లో జో స్టడీ క్లబ్ ఓకే జో స్టడీ క్లబ్ యాప్ లో అయితే అందుబాటులో ఉంటుందమ్మ। ओके जोस स्टडी क्लब ऐप अदाट उ इध केवल मन की 28 ओके सो अटे 29 30 31 एंड 1 सो ई नालुगु रोजुलु मात्रमे एवरैते तीसुकुंटारो वाळ्ळकि 21 रूपीस के अंदिंचे प्रयत्नं चेस्तां। आफ्टर ई 4 डेस तर्वात इदि 210 अवुतुंदम्मा। बट ई 4 डेस एवरो अला वाले 21 रूपीस के अच्छे प्रयत्न चस्ता मी अंदर की तलू मन बिट्स फ्रेमिंग अने प्रती बिट एक्सपेक्टेड बिटे अभी चूस राशि अर्थम अदे विधा गमनते एन सारे रास्कने विधा उसे का सारे रास्कने विधा उ पूर्ति स्थाई ఒక అవగాహన కూడా వచ్చే విధంగా ఉంటుందమ్మ। ప్రతి సబ్సెట్ లో ప్రతి ఎవరీ కార్నర్ నుంచి అయితే ప్రతి టాపిక్ నుంచి ఏవైతే మనకి ఎక్స్‌పెక్టెడ్ బిట్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొని మీకు ఎగ్జామ్ రూపంలో ఉంచే ప్రయత్నం చేస్తున్నాం। మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలన్న కుతూహలం ఉంటే తప్పకుండా తీసుకోండి। మీకు మార్కెట్ లో గమనిస్తున్నట్లయితే మీరు చూస్తున్నారు 20 గ్రాండ్ టెస్ట్లు 500 రూపాయలు 400 రూపాయలు 1000 రూపాయలు అని చెప్పేసి కనిపిస్తుంది, కానీ మీకు కేవలం 21 గ్రాండ్ టెస్ట్ 21 రూపాయస్ కి అందించే ప్రయత్నం చేస్తాం। అది కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి, దట్ ఏంటంటే న్యూ ఇయర్ సందర్భంగా। సో అయితే ఈ 21 రూపాయస్ కూడా తీసుకోవడం ఏంటంటే మనకి ఈ జీఎస్టీ ప్లస్ సెంట్రల్ హ్యాండింగ్ ఛార్జెస్ ఉంటాయి కదమ్మ, అవి కేవలం ఏంటంటే మేము భరించకుండా బీపై వేసాం అన్నమాట। सो ఒక కోర్స్ తీసుకున్నప్పుడు సో మినిమం ఏదైతే ఉండాలని చెప్పేసి మనకి 21 కూడా బానే సెట్ అయ్యిందన్నమాట, రైట్। అదే విధంగా గమనించినట్లయితే ఫ్రీగా ఇచ్చినా సరే ఎవరికి వాల్యూ ఉండదమ్మా। సో ఆ సార్ ఫ్రీగా ఇచ్చారని చెప్పేసి నిజంగా వాల్యూ ఉండదు। ఒక రూపాయి ఖర్చు పెట్టి దాన్ని yes ఒక రూపాయి ఖర్చు పెట్టాను దానిలో ఏముందని చెప్పేసి చూసి ప్రాక్టీస్ చేసినోడికైతే తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడుతుంది, రైట్। సో ప్రతి ఒక్కరును మనకు జో స్టడీ క్లబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి। యాప్ లో స్టోర్ ఆప్షన్ లో మీకు ఈ విధంగా కనిపిస్తానన్నమాట, రైట్। అది చూసి అక్కడి నుంచి అయితే పే చేసుకొని బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి। మీకు జాన్ ఫస్ట్ వరకు అయితే కేవలం ఒక 5 టెస్ట్లు మాత్రమే అక్కడ అందుబాటులో ఉస్తాను, అంటే 5 గ్రాండ్ టెస్ట్లు జాన్ ఫస్ట్ నుంచి
21st వరకు రోజుకు ఒక గ్రాండ్ టెస్ట్ చెప్పున, రోజు ఒక గ్రాండ్ టెస్ట్ చెప్పున అప్లోడ్ చేస్తాను. అది మీకు దాదాపు 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, సో ఒక గ్రాండ్ టెస్ట్కి 1 రూపీ పడుతుంది, అందులో ఒక క్వశ్చన్కి 1 పైసా పడుతుంది. ఒక క్వశ్చన్లో దాదాపు 4 క్వశ్చన్లు ఉంటాయి. మళ్ళీ క్రింది వాటిలో ఈ అంశానికి సంబంధించి సరి అయినది ఏది, సరికానిది ఏది. మళ్ళీ కింద మళ్ళీ ఏబి 2 చూసుకున్నట్లయితే ఏబిసి, అండ్ 3 చూసుకున్నట్లయితే ఏడి, ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, అన్ని కాన్సెప్చువల్ బిట్స్ అనేవి మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. సో దీన్నైతే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా మీరు నాకు కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి. 9704670893. అండ్ మరొక విషయం ఏంటంటే, దీనికి పీడిఎఫ్స్ అనేది ఇవ్వబడవు. నో పీడిఎఫ్స్, ఓన్లీ మీరు ఎగ్జామ్స్ రాసుకోవడమే. దయచేసి అడగొద్దు, మేము డైరెక్ట్గా దాంట్లో టైప్ చేస్తున్నాం కాబట్టి. మీ స్పెషల్గా బయట ఎక్సెల్ సీట్లో కానీ ఎంఎస్ వర్డ్లో కానీ టైప్ చేయట్లేదు, డైరెక్ట్గా ఎగ్జామ్ దాంట్లోనే ఎగ్జామ్ పోర్టల్లోనే మేము టైప్ చేసి పెడుతున్నాం. సో పీడిఎఫ్స్ అనేవి ఉండవు. కానీ మీరు ఒక రెండుసార్లు 4 సార్లు 5 సార్లు ప్రాక్టీస్ చేసుకుంటే పూర్తి అవగాహన మీకు వచ్చేస్తుంది. ఓకే, ఇది గమనించండి. అండ్ నెక్స్ట్ మన యొక్క యాప్లో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ కానిస్టేబుల్, దాంతోపాటు ఇండివిజువల్ కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి. అదేవిధంగా గ్రూప్ 2 సంబంధించి కానీ ఎస్ఐకి సంబంధించి కానీ టాపిక్ వైజ్ టెస్ట్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. గత సచివాలయం కూడా దాదాపు అవుట్ ఆఫ్ 150కి 100కి పైగా బిట్స్ మన నా నుంచి వచ్చాయి. ఈ కాన్సెప్ట్తో మనం ముందుకెళ్తున్నాం కాబట్టి మన బిట్స్ అనేవి మీకు 100% ఉపయోగపడతాయి. ఉపయోగించుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.